హలో అండి, అస్సలాం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. లాస్ట్ వీక్లో రెండు అమెజాన్ వీడియోస్ పెట్టాను, అందరికి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు వచ్చాయన్నమాట, వీడియోస్ కూడా అందులో ఒకటి లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే జ్యువెలరీ పీసెస్ చూపిస్తాను, ఎందుకంటే దివాళి రాబోతుంది కాబట్టి ఇప్పుడు అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. ఇవి మంచి రికమెండేషన్స్ అనమాట. అలానే అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు మంచి సేల్ నడుస్తుంది. దివాళి ఈజ్ ద బెస్ట్ టైం అమెజాన్లో షాపింగ్ చేయాలి అంటే. సో ఇంకా ఇప్పుడు షాపింగ్ చేసుకుని మీకు చాలా తక్కువ కూడా వస్తాయి అనమాట. మంచి జ్యువెలరీ పీసెస్ తెప్పించాను, ఇంకా ప్రాపర్ ఫెస్టివ్ వైబ్స్ వస్తాయన్నమాట. యాక్చువల్గా ఈసారి నేను ఎథ్నిక్ వేర్ ఎంత మంచిది తెప్పించానంటే అందరికి కూడా చాలా బాగా నచ్చాయి, నాకు కూడా అవి వేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. సో నెక్స్ట్ మంత్ నుంచి నేను అదే అనుకుంటున్నాను, ఎక్కువగా ఎథ్నిక్ వేర్ తెప్పిద్దాము అనేసి. సో మన వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకా అంటే కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్, ఎవ్రీడే వేసుకెళ్ళడానికి కుర్తీస్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తెప్పిస్తాను. మంచి రికమెండేషన్స్ బడ్జెట్లో తెప్పిస్తాను. హౌస్ వైఫ్స్ అయినా కానీ ఇంట్లో వేసుకోవచ్చు చక్కగా, ఎవరైనా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ ఈ మధ్యకాలంలో చక్కగా చుడిదార్స్ వేసుకొని ఉంటున్నారు కదా కాటన్వి. సో అలా ఆ పర్పస్లో కూడా పనికొచ్చేలా తెప్పిస్తాను అనమాట. అండ్ ఇంకా నా ఫేస్ కాస్త ఇలా పఫ్ అప్ అయిపోయింది కదా, ఎందుకంటే దసరా రోజు నేను షిరిడి వెళ్ళాను అనమాట. అసలు 3 అవర్స్ పట్టిందండి దర్శనం. సో ఇట్లా వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, మళ్ళీ బస్ ఎక్కొచ్చేయడం, దానివల్ల హెక్టిక్ అయిపోయింది అనమాట. ఇంకా ఇమీడియట్గా రాగానే ఎలా నిద్రపోయానంటే అసలు ఒక్క రోజుకే అంటే ఒక్క 1 డే ట్రిప్కే అంత టైర్డ్నెస్ ఉంటుందా అనిపిస్తుంది అనమాట. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ, చాలా మనశ్శాంతిగా ఉంటుంది నాకు వెళ్ళొస్తే. సో ప్రశాంతంగా ఉంది, కాకపోతే అసలు ఇంకా నిన్నటి నుంచి పడుకోవడమే పడుకోవడం అనమాట. సో యా, అంటే ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు ఆఫ్ సీజన్లోనే వెళ్ళేవాళ్ళం. ఈసారి ఏంటో ఫెస్టివల్ టైంలో ఫస్ట్ టైం వెళ్ళాము, మా అబ్బాయికి కూడా హాలిడే ఉంటుంది అనేసి. సో అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళేసరికి ఇంకా ఆబ్వియస్లీ అందరూ అట్లే వస్తారు కదా, చాలా రష్ ఉండే అసలు. అండ్ ఫస్ట్ వన్ ఇవి చూడండి, అసలు ఎంత క్యూట్ ఉన్నాయో. ఇదైతే నాకు ప్రాపర్ దివాళీవి అనిపించింది అనమాట. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సింపుల్ కుర్తీస్ వేసుకొని ఇలా పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఫెస్టివల్స్ టైంలో, ఎవ్రీడే అయితే నేను చిన్నయే పెట్టుకుంటాను కానీ ఇట్లా పెట్టుకుంటే ఎక్కడ లేని గ్లో వస్తుంది అనిపిస్తుంది నాకు. సో మనం చాలా మనీ ఎక్కువ ఖర్చు పెట్టి షాపింగ్ చేసి అప్పుడే అందంగా కనిపించాలని ఏమీ లేదు. మన సెలెక్షన్ బాగుండాలంటే మనకి సూట్ అవ్వాలి అండ్ మనం క్యారీ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఇవి కుందన్స్వి, కింద అసలు ఈ గ్రీన్ బీడ్స్ వేలాడుతున్నాయి. ఇవి ఏంటంటే కాంట్రాస్ట్ మీదకి బాగుంటుంది. ఇప్పుడు ఇవి గ్రీన్ కలర్ కదా, సో ఇవి రెడ్ మీదకి కానీ అలా కాంట్రాస్ట్గా ఎల్లో మీది కానీ అలా పెట్టుకుంటే బాగుంటుంది. డార్క్ గ్రీన్ మీది కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ ఈ మంత్ వీడియోస్ అన్నిట్లో కూడా నేను ప్రైసెస్ కిందే డిస్ప్లే చేస్తున్నానండి, ఎందుకంటే నాకు గుర్తులేవు. సో అది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇది, ఏవైనా సింపుల్ కుర్తీస్ వేసుకున్నప్పుడు ఇలా సింపుల్ జూకాల్ లాంటివి పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట. సింపుల్గాను ఉంటుంది, ఆఫీస్కి కాలేజ్కి కూడా బాగుంటుంది. ప్రతిరోజు మనం గోల్డ్వే పెట్టుకోవాలి అని ఏం లేదు. ఇంతకు ముందు కాలంలో ఎలా ఉండేదంటే, ఇంత ముందు కాలం కూడా కాదులేండి అంటే అట్లీస్ట్ మా పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదంటే అసలు ఇవి పెట్టుకుంటే ఏంటి పిచ్చి పెట్టుకున్నావు అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా లేదు. లక్కీలీ ఇప్పుడు ఎంత తక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కున్నా కానీ వాటిని మంచిగా చూస్తున్నారనమాట, పిచ్చివి అనైతే అనట్లేదు. సో నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉండడం. అంటే జెనమీ అనేసి ఈ బ్రాండ్ నుంచి స్టోన్స్ ఏవైనా కానీ చాలా బాగుంటాయండి. నేను పక్కన ఫోటో డిస్ప్లే చేస్తాను, మీకు దగ్గర నుంచి స్టోన్స్ కూడా కనిపించేలాగా. సో ఇది అనమాట నెక్స్ట్ వన్. ఇవి సింపుల్గా ఎవ్రీడే కాలేజ్కి, ఆఫీస్కి, ఇంట్లో అయినా పెట్టుకునేలాగా వెరీ సింపుల్ వన్. ఈ డ్రెస్ మీద కూడా బాగుంది కదా, సో అట్లా ఇది తెప్పించాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్. ఇదైతే అసలు చాలా మంచి లుక్ ఇస్తుందండి. ఇది ఎంత తక్కువ తెలుసా, అసలు 200 బిలోనే. ఇది విత్ సెట్, నేను ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇట్లా వస్తుంది అనమాట పెట్టుకుంటే, ఎంత మంచి లుక్ వస్తుందో. అసలు 200 బిలో అయినా కానీ ఈ పర్ల్స్ అసలు ఎంత బాగా అనిపిస్తాయో. సో మన సెలెక్షన్ బాగుండాలి, మన మనం పెట్టుకుంటే అంత బాగుండాలన్నమాట. ఇవి చూడండి. సో ఇట్లా ఇవి కూడా పెద్దగా రావడం వల్ల చూడడానికి చాలా బాగుంటాయి. మీకు తెలుసా నేను మిస్సెస్ తెలంగాణ దాంట్లో పార్టిసిపేట్ చేశాను కదా, ఐ వాజ్ ఫస్ట్ రన్నర్ అప్. సో ఆ టైంలో కూడా నేను ఇలాంటి జ్యువెలరీనే పెట్టుకునేదాన్ని. జస్ట్ 200 300లోనే నేను షాపింగ్ చేశాను, ఎందుకంటే
వన్ టైం ఈవెంట్, మనమేమి ప్రతిసారి అన్ని వేసుకొని ర్యాంప్ వాక్ చేయం కదా. సో ఆబ్వియస్లీ మనీ కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఇలా తక్కువలో తక్కువ 200-300 పెట్టుకున్నాను అండ్ చాలా బాగా సూట్ అయ్యాయి. సో ఇది కూడా బిలో 200 అండ్ చాలా మంచి లుక్ వస్తుంది. ఎప్పుడన్నా మీరు ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే ఓన్లీ ఇవి కూడా పెట్టుకోవచ్చు, ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, మంచి లుక్ వస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అసలు మొన్న షిరిడి వెళ్ళామని చెప్పాను కదా, దసరా అయి ఉండడం వల్ల హోటల్స్ అన్నీ క్లోజ్డ్ అనమాట. అసలు ఫుడ్డే తినలేదు, ఎంత కష్టంగా అనిపించింది అంటే, యా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ తిన్నాము లంచ్ ఇంకంతే, ఆ తర్వాత వచ్చేటప్పుడు ఎక్కడో ఆపుతారు కదా, సో అక్కడ తిందాంలే అనుకున్నాము. ఎక్కడ ఆపినా కానీ హోటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, అసలు ఫుడ్డే తినలేదన్నమాట. భలే కష్టంగా అనిపించింది ఫుడ్ విషయంలో మాత్రం. సో ఎప్పుడైనా కానీ ఫెస్టివల్ టైంలో మీరు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ముందే ప్యాక్ చేయించుకోండి. మేము ప్యాక్ చేయించుకోలేదు, సో దాని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడో ఒక చోట ఆపుతారు కదా సింపుల్గా ఏమన్నా తినేద్దాము. ట్రావెల్లో అంత హెవీగా తినడం నాకు అంత ఇష్టం ఉండదు, అంటే ఇంకా కొంచెం బస్ పడదు అనమాట నాకు. సో అంత ఎక్కువగా ఎందుకులే తినడం అన్నట్లు సింపుల్గా ఏదైనా పెరుగన్నం కానీ పుల్కా కానీ అట్లా తిందాం అనుకున్నా, మేమందరం అట్లే అనుకున్నాము. అండ్ వచ్చేటప్పుడైతే హారిబుల్, అసలు ఏమీ తినలేదు తెలుసా. ముందు రోజు లంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు టక్టక్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుని తిన్నాము. సో యా, మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే యూజ్ అవుతుంది అని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి చాలా వరకు చూసుంటారు మీరు చాలా మంది దగ్గర. అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇది కూడా అలాంటిదే. ఈ కలర్ సూపర్ ప్రిటీ, మంచి తినేమంటారు పిస్తా కలర్ కంటే కొద్దిగా డార్కే, లైట్ మెహందీ కలర్ అనమాట. మెహందీ కలపక ముందు ఎలా ఉంటుంది మెహందీ పౌడర్, ఆ కలర్. అండ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. ఇదంతా కూడా ప్రింట్ అండి, ఫాయిల్ ప్రింట్ అంటారు దీన్ని. సో మీరు వాష్ చేసేటప్పుడైనా ఐరన్ చేసేటప్పుడైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి ఏంటంటే అనార్కలీ టైప్, మంచిగా లాంగ్ వస్తుంది. ఇలా కింద కూడా బార్డర్ లాగా వచ్చింది అనమాట, ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది. సేమ్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది దాని మీద. సో ఫాయిల్ ప్రింట్ కొద్దిగా డెలికేట్గా ఉంటుంది, చూసుకోవాలి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది ఏ మాత్రం కూడా నలగదు, ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో జార్జెట్ టైపే కానీ థిక్, ఏమాత్రం కూడా ట్రాన్స్పరెంట్ లేదు. సో దీని కింద వచ్చేసి మీరు గోల్డ్ కలర్ బాటమ్ వేసుకోవచ్చు, వైట్ బాటమ్ వేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, మీరు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఇంకొకటి, రెగ్యులర్గా కాలేజ్కి ఆఫీస్ కూడా వేసుకెళ్ళచ్చు. జస్ట్ ఇమాజిన్ మీరు దివాళీకి వేసుకుంటున్నారు దిస్ డ్రెస్ అండ్ కలర్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది కదా, ఇయర్ రింగ్స్ బాగుంటాయి కదా. సో ఇట్లా కూడా మనం మ్యాచ్ చేయొచ్చు. యాక్చువల్గా నేను సెపరేట్గా తెప్పించాను, బట్ అట్లా మ్యాచ్ అయింది. లేదా దీని మీదకి మీరు ఈ సెట్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా మనం తక్కువలోనే తెప్పించుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఇది దివాళీ అవుట్ఫిట్ అనుకుంటే 1000 లోపే మనకి ఎంటైర్ అవుట్ఫిట్ అయిపోతుంది విత్ జ్యువెలరీ. సో అట్లా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక కుర్తీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ. ఈ కుర్తీ ఎందుకో నాకు చూడగానే చాలా బాగా నచ్చింది అండ్ ఆఫీస్కి బాగుంటుంది అనిపించింది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనమాట, నాట్ ప్రింట్. సో నేను ఎక్కువగా ఇలా ఎంబ్రాయిడరీ నచ్చుతూ ఉంటాయి నాకు, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, పాడవకుండా ఉంటాయి అనేసి సీక్వెన్స్ వచ్చింది మొత్తం. అండ్ యా, వైట్ ఎంబ్రాయిడరీ, దీంట్లో బ్లాక్ ఉంది, నావీ బ్లూ ఉంది, బట్ నా దగ్గర టూ మెనీ బ్లాక్స్ ఉన్నాయి అనేసి నేను నావీ బ్లూ తీసుకున్నాను. దూరం నుంచి మీకు ఇది కూడా బ్లాక్ లా కనిపిస్తూ ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ బ్లూ. దీనికి బాటమ్ వచ్చింది, ఈ కుర్తీకి బాటమ్ రాలేదు, దీనికైతే బాటమ్ కూడా వచ్చింది. పెద్ద దుపట్టా వచ్చింది, మై ఫేవరెట్. సో ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది, నాట్ ఓన్లీ ఫర్ కాలేజ్ అండ్ ఆఫీస్. నా దగ్గర ఏంటంటే నేను ఎక్కువగా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను కదా, ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి ఊరికేనే అట్లా వెళ్ళాలి అంటే నా దగ్గర ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లేవన్నమాట. సో అందుకు కూడా కొద్దిగా సింపుల్వి విత్ చున్నీవి కావాలి అనేసి ఇంకా ఇది ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ కూడా కింద డిస్ప్లే చేస్తాను, అండ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు పక్కన చూస్తూ ఉంటారు. అండ్ అదండి ఈసారి అమెజాన్ హాల్. అండ్ లాస్ట్ 2 వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, టాప్ కామెంట్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. ఎందుకంటే అవి ఎంత ప్రిట్టీగా వచ్చాయంటే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఈవెన్ నన్ను ఎవరైనా పెళ్ళికి పిలిచినా కానీ నేను అందులో ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చు, అంత మంచి వచ్చాయన్నమాట.
సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అమెజాన్లో ఇప్పుడు సూపర్ డూపర్ సేల్ నడుస్తుంది, ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. వీటి మీదే కాదు, ఇంకా మెన్స్ వేర్ అయినా కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా, మేకప్ అయినా, జ్యువెలరీ అయినా, దేని మీదైనా కానీ చాలా మంది సేల్ ఉందన్నమాట. ఇయర్ మొత్తంలో చూసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఇక్కడ షాపింగ్ చేయాలన్నా కూడా. సో అన్నీ చెక్అవుట్ చేయండి. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.